పాటు ప్రతిపక్ష నాయకుడిగానే మిగిలిపోయాడు రాజశేఖర రెడ్డి. 25 ఏళ్లకి పైగా ప్రతిపక్షంలోనే ఉంటూ వచ్చాడు, అనేక సమస్యలు ఫేస్ చేశాడు. అయితే ఆయన అధికారంలోకి రావడానికి అధినాయకత్వాన్ని ఒప్పించింది, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థులైనటువంటి నేదురుమల్లిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ఒప్పించినటువంటి పాయింట్ ఏంటంటే, అయ్యా చంద్రబాబు అనేటువంటి ఆయన విపరీతంగా తిరుగుతాడు జనంలో, పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరుగుతూ ఉంటాడు, ఆయన వయసులో ఉన్నటువంటి వాడు, ఏదైతే ఇప్పుడు జన్మభూమి అని శ్రమదానం అని ఇవన్నీ తిరుగుతున్నాడు, అతనితో కంపేర్ చేస్తే మీరేమో తక్కువ తిరుగుతారు, మీ ఆరోగ్యాల పరంగా వర్కౌట్ కాదు, ఆ సందర్భంగా నాలాంటి యంగ్స్టర్ అయితే నేను తిరుగుతాను, అంతకంటే ఎక్కువ కష్టపడతాను, కాబట్టి మీరు దయచేసి పోటీ నుండి తప్పుకుని నా పేరు అధిష్టానం దగ్గర సిఫార్సు చేయండి అని రిక్వెస్ట్ చేశారు రాజశేఖర రెడ్డి నేదురుమల్లి కోట్లల్ని. అప్పుడు రాజశేఖర రెడ్డి పేరు వీళ్ళిద్దరూ అధిష్టానానికి సిఫార్సు చేశారు. వీళ్ళు కూడా చర్చించుకున్న తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి పేరుని పాదయాత్రకి ఓకే చేసింది ఆనాడు అధిష్టానం. 1450 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పైన ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రతిసారి పరుగులు పెట్టేవాడు, వరద వచ్చిందా, చిన్న ఇష్యూలు, వారంలో 5-6 రోజులు తిరుగుతూనే ఉండేవాడు. చంద్రబాబుని మరిపించడంలో రాజశేఖర రెడ్డి సక్సెస్ అవ్వడం వల్లే రెండోసారి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఈ మాట నేను చెప్పింది వేగ్గా, ఎవడో గొట్టంగాడు చెప్తే కాదు, స్వయంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎం దిగిపోయిన తర్వాత విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి గెలిచి అక్కడ ప్రాతినిధ్యం వహించిన సందర్భంలో ఆయనకి బాంబు పేలి, ఆయన అక్కడ కర్నూలు జిల్లా వెళ్ళినప్పుడు బాంబు పేలినటువంటి సందర్భంలో, ఆ తర్వాత మందుపాత్ర పేలిన సందర్భంలో రక్షించబడి వచ్చినటువంటి సందర్భంలో ఆయన నాతో చెప్పిన మాట, నేను స్వయంగా ఆయన నోట విన్నటువంటి మాట, రాజశేఖర రెడ్డికి ఆ రోజున చంద్రబాబుని తట్టుకోగలిగిన కష్టపడగలిగినటువంటి తత్వం ఉందని మేము సపోర్ట్ చేశామని చెప్పి. అంటే అలాంటి కష్టపడేటటువంటి తత్వం రాజశేఖర రెడ్డి చూపించారు. ఇక్కడ జనాలు కష్టపడే వాళ్ళకి పట్టం కడతారు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పట్టం కట్టారు? 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడని చెప్పి, దాదాపుగా అంతకుముందు ఉన్న రికార్డులని బద్దల కొట్టి పాదయాత్ర చేశాడని ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక బయటికి రావడం గగనం అయిపోయింది. వరదలప్పుడు అంతా తగ్గాక, తుఫాన్లప్పుడు అంతా అయిపోయాక, అది తన విధానం అనుకున్నారు, ఓకే గుడ్. కానీ అప్పుడు ఎంతసేపు తిరుగుతారు? ఓ పూట ఒకరోజు. అదే ఇప్పుడు చంద్రబాబు ఈ వరదల్లో 10 రోజుల పాటు అక్కడే ఉన్నారు. పబ్లిక్లోకి ఏది వెళ్ళింది? చంద్రబాబు నాయుడు 74 ఏళ్ల వయసులో కూడా, జగన్మోహన్ రెడ్డికి 50 ఏళ్ల వయసులో వెళ్ళలేకపోతే ఎట్లాగా? ఇవాళ చంద్రబాబుని కొట్టాలంటే, చంద్రబాబుని గెలవాలంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏదో అప్పుడప్పుడు ప్రభుత్వ కార్య ఏదేది కార్పొరేట్ కంపెనీ సీఈఓ లాగా కాకుండా జనంలోనే తిరగాలి, ఓ పక్కన తన వాళ్ళని తంతే 10 రోజులు తన్నాక అందులో ఒక ఇద్దరు దగ్గరికి వెళ్ళి పరామర్శించి రావడం, లేదా 10 మందిని జైళ్ళలో పెడితే ఎక్కడో ఒకళ్ళ నాయకుడి దగ్గరికి వెళ్ళి చూసి రావడం, ఇది చేస్తే గనక జగన్ మీదన జనంలోనూ నమ్మకం రాదు, కార్యకర్తలోనూ ధైర్యం రాదు. మన వాడికి సమస్య వచ్చిందంటే రోజు నేను జనంలోనే ఉంటాననేటటువంటి మనస్తత్వంతో తిరగాల, ప్రతిదానికి పరుగులు పెట్టాల, తోడు నిలబడాల, దానికి రాజశేఖర రెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాంటి స్టేజీ చెయ్యకపోతే తనని నమ్ముకున్న కార్యకర్తలు జనం నాశనం అవుతారు.